ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద దాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కాలనీలోకి నీరు చేరి జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే క్రమంలో సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీలోని నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోకాళ్లలోతు నీటిలో పనులు చేసుకోవడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు అంటున్నారు. శ్రీకృష్ణ వర్షానికి ఒక్కసారిగా జల దిగ్బంధంలోకి దగ్గర దగ్గర ఒక ఈ కాలనీ మొత్తం ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి. బయటకు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది. పండగ సందర్భంగా ఏమన్నా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఇదైపోయింది. ఈ వాటర్ అనేది రాత్రి నుండి అయితే మొత్తం సెల్లార్లలో కూడా వచ్చినాయి కొన్ని ఇళ్లలోకైతే. నిన్న రాత్రి వర్షం అయితే చాలా విపరీతంగా పడ్డది. అసలు నిద్ర కూడా పోలేదు. గంట గంటసేపు అయితే నిద్ర కూడా పోలేదు. సౌండ్ కూడా బాగా విపరీతంగా వచ్చింది సౌండ్ కూడా. మాకైతే దగ్గర దగ్గర వారం పైనుంచే ఉందండి. రాత్రి పడ్డ వానకైతే బాగా ఎక్కువైపోయింది. పొద్దున్న మేము బండి మీద వస్తే మా బాబుని తీసుకుని వచ్చాను. ఆ సెంటర్లోకి రాగానే ఆగిపోయింది. ఇక్కడ దాకా ఉన్నాయి వాటర్. మా ఇంటికి వెళ్ళాలంటే అటు చుట్టూ 2 కిలోమీటర్లు రౌండ్ అప్ చేసుకుని వెళ్ళాలి. ఇటు పోవడం లేదు. బిల్డింగ్ టాప్ మీదకి వెళ్ళాల్సింది. ఇంటి బేస్మెంట్ లోపలికి వచ్చేసింది నీళ్ళు దర్వాజ దాకా. రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళని వేసుకొని ఇందులో నుంచి స్కూల్ దాకా తీసుకెళ్ళాలంటే చాలా కష్టమైంది. మొత్తమే పట్టించుకొని కొద్దిగా వాటర్ క్లియర్ అయితే చాలు మాకు. కనీసం రోడ్డు మీద క్లియర్ అయినా చాలు మాకు పిల్లలు వెళ్ళటానికి.